ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇది శాశ్వతమైనది. క్రియలు కృపతో చేసినావు, హృదయం పరవశించే నిన్నే పాడనా. ఎన్నో ఆశ్చర్య క్రియలు కృపతో చేసినావు, హృదయం పరవశించే చేసినావు, నా కొరకై అరుదించినావు, మరణమునే గెలిచినావు, నా పాపము తొలగించినావు, నన్ను నీ వానిగా చేసినావు. నిన్నే పాడేదా, నీ కొరకై జీవించేదా, ఉపదేశము చేసినావు, నా భయములు తొలగించినావు, కృత తైలముతో నన్నంటినావు, నన్ను నీ వానిగా చేసినావు. నాకు ఉపదేశము చేసినావు, నా భయములు తొలగించినావు. ఈ 32వ కీర్తన దావీదు భక్తుడు రచించిన ఈ కీర్తనలో ముఖ్యాంశం ఏంటంటే అతిక్రమములకు పరిహారం నందుట అనేది, ద బ్లెస్డ్నెస్ ఆఫ్ ఫర్గివ్నెస్. మన జీవితంలో చాలాసార్లు ధన్యతల గురించి ఆలోచించేటప్పుడు మనం వర్ధిల్లడం అనేది ఒక గొప్ప ధన్యత అని మనం అనుకుంటాం. అదేవిధంగా ధన్యతల కొండ మీద ఏసై చెప్పిన ధన్యతల గురించి చెప్తూ, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, ఈ విధంగా బైబిల్లో చూస్తే అనేకమైన ధన్యతలు మనకున్నాయి.
కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన ధన్యత ఈ 32వ కీర్తనలో మనం చూడగలుగుతాం. ఆ గొప్ప ధన్యత ఏంటంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అందరికంటే గొప్ప ధన్యుడు ఎవరంటే, ఎవరి పాపాలైతే క్షమించబడతాయో, ఎవరైతే పవిత్రుడుగా దేవుని చేత నిర్ధారించబడతాడో, అటువంటి వ్యక్తి కంటే గొప్ప ధన్యుడు ఈ లోకంలో లేడని పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తన రచించాడు. ఈరోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అనేకమైన వాటిని మనం ధన్యతలుగా చూస్తాం, కానీ క్షమాపణలో ఉన్న ధన్యతల్ని మనం అనేక సార్లు గమనించలేని పరిస్థితిలో ఉంటాం. కానీ ఈ రోజున ఈ వాక్య భాగం నుంచి మనం చూసుకున్నట్లయితే నిజానికి క్షమాపణలో అనేకమైన ధన్యతలు ఉన్నాయి. అందుకని హీబ్రూ గ్రీక్లో ఏమనుందంటే బ్లెస్డ్నెస్సెస్ అని చెప్పింది. అంటే అనేకమైన ధన్యతలు అనేది ఈ యొక్క క్షమాపణకి అర్థంగా వ్రాయబడింది. అంటే నీ జీవితంలో నీ పాపాలు క్షమించబడితే అనేకమైన ధన్యతలు నీ జీవితంలోనికి వస్తాయి అని చెప్పి దాని యొక్క అర్థం. కనుక ఈ రోజున మన జీవితంలో నిజంగా ఈ యొక్క ధన్యతను పొందుకోగలిగే స్థితిలో ఉన్నామా? క్షమాపణలో నుండే అనేకమైన ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. శాంతి, సమాధానం, ఆరోగ్యం, సమృద్ధి, నెమ్మది, ఇవన్నీ కూడా క్షమాపణలో నుంచి పుట్టుకొస్తాయి. అదేవిధంగా క్షమాపణ పొందలేని జీవితంలో నుంచి చేదు అనుభవాలు, బాధలు, వేదనలు, రోగాలు, సమస్యలు, అశాంతి, ఇటువంటివన్నీ కూడా క్షమాపణ పొందలేని జీవితం నుంచి వస్తాయి. అందుకోసమని చెప్పే ప్రతి వ్యక్తిని దేవుడు క్షమించాలని కోరుకునే సిలువలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదండి. ద క్రాస్ హ్యాస్ టూ బీమ్స్ కదండి, ఒకటి అడ్డుకర్ర, ఒకటి నిలువు కర్ర ఉంటుంది. రెండు కర్రలు ఉంటాయి. ఈ రెండు దేన్ని సూచిస్తున్నాయంటే ప్రతి మనిషి కూడా దేవుని చేత క్షమించబడాలి అనేది నిలువు కర్ర సూచిస్తుంది. అలాగే అడ్డుకర్ర, ప్రతి ఒక్కరూ తన పొరుగువాణ్ణి క్షమించాలి. దేవుడు నిన్ను ఎలాగైతే క్షమించాడో అలాగే నీ పొరుగువాణ్ణి కూడా నువ్వు క్షమించాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని అంటే ఇదే అర్థం. సిలువును ఎత్తుకొని అంటే ఏంటంటే దేవుని చేత క్షమించబడిన మనం మన పొరుగు వారిని క్షమిస్తూ క్షమించబడుతూ జీవనాన్ని కొనసాగించడమే సిలువను మోయడం. కనుక ఈరోజున ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. క్షమాపణలో ఉన్న ధన్యతను గ్రహించకపోవడం వలన పాపంలో బ్రతకడమే గొప్ప దీవెన అనుకునే దౌర్భాగ్య స్థితిలో అనేక మంది ఉన్నారు. కానీ ఎవరి పాపాలైతే క్షమించబడతాయో, ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. కానీ సాతాను ఏమంటాడంటే నీ జీవితంలో పాపాలను విడిచిపెడితే ఇందులో ఉన్న ఆనందాన్ని నువ్వు అసలే ఎప్పుడు ఆస్వాదించలేవు, కనుక నువ్వు పాపంలోనే ఉండు, ఇదే చాలా మాధుర్యంగా ఉంటుందని అంటారు కదా. చెరుకు తోటలో ఉన్న ఎలుగుబంట్లను ఎలా చంపుతారో తెలుసా? ఈ చెరుకు తోటలని పాడు చేయడానికి వచ్చే ఎలుగుబంట్లను చంపడం కోసం చిన్న కత్తుల్ని తయారు చేసి దానికి రెండు వైపుల రక్తం పోస్తారు. రక్తం పూసి అవి నేలలో పాతి పెడతారు. పాతి పెట్టేటప్పుడు ఈ ఎలుగుబంట్లు ఏం చేస్తాయంటే చెరుకు తినడానికి వస్తాయి. చెరుకు తినడానికి వచ్చేటప్పటికి సడన్గా వీటికి చిన్న కత్తులకి రక్తం కనిపిస్తుంది. కత్తులు కనిపించు కానీ రక్తం కనిపిస్తుంది. వెంటనే ఎలుగుబంట్లు అనుకుంటాయి, రోజు ఈ వెజ్ తిందామని అనుకున్నాం, ఈరోజు చక్కగా బ్లడ్ నాకు దొరికిందని చెప్పి ఆ రక్తాన్ని నాకడం మొదలు పెడతా ఉంటుంది. విచిత్రం ఏంటంటే నాకుతా ఉంటే రక్తం ఇంకా ఊరుతూ ఉంటుంది. రక్తం ఊరుతూ ఉంటే అబ్బా ఎంత చక్కగా రక్తం దీంట్లో నుంచి వస్తుందని చెప్పి నాకుతానే ఉంటుంది అలా నాలుకతో. దేన్ని? కత్తికి, రక్తం పూసిన కత్తిని నాకుతానే ఉంటుంది. నాకు అబ్బా ఎంత రుచిగా ఉంది, ఎంత రుచిగా ఉందని నాకుతూ ఉంటుంది. అలా నాకుతూ ఉంటే ఏమవుతుంది అంటే దాని నాలుక పీలికలు అయిపోయి కట్ అయిపోయి దాని రక్తమే కారుతూ ఉంటుంది. దాని రక్తమే కారుతుంటే అదే నాకుతూ ఉంటుంది అనుకుంటుంది, కత్తిలో నుంచి రక్తం వస్తుందని అనుకుంటుంది. చివరికి ఏమవుతుందంటే ఆ రక్తం అంతా కారిపోయి అక్కడే ఎలుగుబంటి చచ్చిపోతుంది. అలాగే చాలామంది మనుషులు పాపంలోనే మాధుర్యం ఉంది, చాలా బాగుంది అన్నట్టుగా ఎలుగుబంట్లని చంపడానికి ఏ విధంగా మనుషులు భ్రమపరుస్తారో, అలాగే సాతాను కూడా అనేక మందిని పాపంలో ఉండేలా భ్రమపరుస్తూ ఉంటాడు. అందులోనే నీకు మాధుర్యం ఉంటుంది అని చెప్పి చెప్తాడు. కానీ దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఏంటంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవుని చేత ఎవరైతే నిర్దోషి అని పిలువబడతాడో అటువంటి వాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున మన జీవితంలో మన పాపాలు క్షమించబడ్డాయా? మనం దేవుని చేత క్షమించబడే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు మన జీవితంలో కూడా పాపాలని ఒప్పుకోవడానికి ఇష్టపడం. అయితే దావీదు భక్తుడు కూడా తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని చెప్తూ, నేను కూడా పాపాలు కొని దాచుకున్నాను, ఒప్పుకోలేదు, అప్పుడు నాకు ఏమైందో తెలుసా అని చెప్పి అంటున్నాడు. చూడండి ఏమని అంటున్నాడు, Psalm 32:3-5. దినమంతయు నేను మౌనంగా ఉన్నాను, అప్పుడేమైందో తెలుసా? నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. నా సారం ఎలా అయిపోయిందంటే, ఎండాకాలంలో నీళ్లు దొరక్కపోతే ఒక చెట్టు ఎలాగైతే ఎండిపోద్దో అలా నా బ్రతుకు ఎండిపోయింది ప్రభువా. అప్పుడు నేను అనుకున్నాను, నా దోషమును కప్పుకొనక ఒప్పుకొందును అనుకుంటుని అని చెప్పి అంటున్నాడు. ఎంతకాలం అయితే పాపాన్ని దాచుకున్నాడో, ఎవరికి కనిపించకుండా లోపల దాచుకుంటూ బయటికి బాగా పరిశుద్ధుల్లా కనిపిస్తున్నాడో, అంతకాలం అతని యొక్క పరిస్థితి ఏంటంటే, నీ చెయ్యి నా
మీద బరువుగా ఉండెను అని అన్నాడు. చూసారా, దేవుని యొక్క చెయ్యి నీ మీద ఆశీర్వదించడానికి వస్తుంది, నిన్ను నొక్కివేయడానికి కూడా వస్తుంది. సో దేవుని యొక్క హస్తం ఇస్రాయేలీని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చింది. అదే హస్తం ఇస్రాయేలీని బానిసత్వంలోని కూడా నెట్టివేయగలిగింది. అందుకని ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో ఆ హస్తం మనల్ని ఆశీర్వాదం వైపుకి నడిపిస్తుంది. మన పాపాలు మనం ఒప్పుకోకుండా కప్పుకొని లోపలే దాచుకొని ఎవరు చూడట్లేదు కదా అనుకుంటూ బయటికి పరిశుద్ధంగా ఉన్నట్టు మనం నటిస్తే ఆ దేవుని యొక్క హస్తం ఏమవుద్దంటే మన మీదకి వచ్చి బరువుగా ఉంటుందంట. కనుక మన జీవితంలో పాపాలు దాచుకోకూడదు, మన జీవితంలో పాపాలను దాచుకోకూడదు. చాలాసార్లు పాపాలంటే మనకి హత్యలు, నేరాలు, దొంగతనాలు ఏవేవో గుర్తొచ్చేస్తూ ఉంటాయి. పాపాలు అనేవి కుటుంబంలో కూడా చిన్న చిన్నగా కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే వాటిని మనం పరీక్ష చేసుకొని వాటిని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు మనల్ని విడిపిస్తాడు. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ అనేది అవసరం. ఎవ్రీ వన్ నీడ్స్ ఫర్గివ్నెస్. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షమించాలి, ప్రతి వ్యక్తి కూడా క్షమించబడాలి. ఎందుకోసం? ఎందుకోసం అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సో అందుకోసమని ప్రతి ఒక్కరూ కూడా క్షమించబడాలి. దేవుడు పూర్తిగా క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. అయితే మన జీవితంలో మన పాపాలను ఒప్పుకోవడానికి మనం సిద్ధ మనస్సు కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమందితో అపవాదం ఏమని అంటాడంటే నీ పాపాలని దేవుడు కూడా క్షమించలేడు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను. దేవుని యొక్క రక్తం ప్రతి పాపాన్ని, అది ఎంత పెద్ద పాపం అయినా, అది ఎంత చిన్న పాపం అయినా, ప్రతి దాన్ని క్షమించడానికి యేసు రక్తం సిద్ధంగా ఉంది. అంతేకాదు, దేవుడు మన పాపాలన్నింటినీ కూడా సముద్రపు అగాధంలో పడేసి మర్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉండే అంత శక్తి గలవాడుగా ఉన్నాడు. అయితే ఈరోజున మన జీవితంలో మన పాపాలను మనం ఒప్పుకోగలుగుతున్నామా? దావీదు భక్తుడు అంటున్నాడు, నా ఎముకలు క్షీణించిపోయాయి అని అన్నాడు. పాపం కారణంగా అనేక మంది రోగాలను భరిస్తారన్న వాస్తవాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుక ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక రోజున ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ఒక హాస్పిటల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక బెడ్ మీద ఒక ఆమె ఉంది. ఆమె ఆ పక్క వార్డులోనే ఉంది. ఆమెకి కిడ్నీస్ రెండు ఫెయిల్ అయిపోయినాయి, డయాలసిస్ చేస్తున్నా, బాడీ సరిగ్గా సహకరించట్లేదు, శరీరంలో చాలా అవయవాలు పాడైపోయి అనారోగ్యంతో ఉంది. ఆమె ఇంకొక గంటలో చనిపోతుంది. ఆ సంగతి ఈ డాక్టర్ గారికి కూడా తెలుసు. అయితే ఈ డాక్టర్ గారు ఆ వార్డు ముందు నుంచి వెళ్ళిపోతూ ఆమె గారు చూసి అయ్యో ఇంకో గంటలో ఈమె చనిపోతుందే అనుకుంటూ అలా వెళ్తుంటే సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు వెళ్ళి ఆమె చెవిలో ఒక మాట చెప్పు, నేను ఆమెను స్వస్థపరుస్తాను. ఏంటి ప్రభు అనేసి అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పాపాలు ఒప్పుకో, నీ పాపాలు క్షమించబడతాయి అని నువ్వు చెప్పు, చెవిలో ఆమె స్వస్థపరచబడుతుంది అన్నాడు. ఇది నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడా, నాలో నేను ఊహించుకుంటున్నానా? ఇంకో గంటలో చనిపోబోతుందే ఆమె, ఇంకో గంటలో చనిపోబోతున్న ఆమెకి నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు, క్షమించబడ్డావు అని చెప్పమంటున్నాడేంటి అని అనుకుంటుండగానే మరలా ఆ స్వరం ప్రేరేపిస్తుంటే ఏదైతే అయింది, ఒక మాట చెప్పడం లేముందని ఒక అరగంటలోనూ గంటలోనూ చనిపోబోయే ఆ పేషెంట్ చెవిలో వెళ్ళి మాట చెప్తూ అన్నాడు, నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నీ పాపాలు క్షమించును అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక వారం రోజుల తర్వాత ఒక ఆమెను చూశాడు. ఆమె గొడుగేసుకొని చక్కగా వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరో తెలుసా, గంటలో చనిపోతుంది అనుకున్న ఆమె సంపూర్తిగా స్వస్థపరచబడి రోడ్లు నడుచుకుంటూ వెళ్తుంది. చప్పుడు కూడా దేవుని నామం మహిమపరుస్తాం. హల్లెలూయా. రోగిష్టోడితో యేసయ్య అన్నాడు, నీ పాపములు క్షమించబడి అన్న అనగానే పరిపెత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. అంటే ఏం చేసింది పాపం? రోగంతో కూర్చోబెట్టింది అనమాట. సో అందుకోసమని అనేక మంది రోగాలు ఎందుకు విడిచిపెట్టవంటే దానికి అనేకమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే పాపం. పాపం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు రోగాలు విడిచిపెట్టబడు. ఎంతమంది గొప్ప దైవజనులు వచ్చి నెత్తి మీద చేయేసినా నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేనప్పుడు నీకు స్వస్థత అనేది కలగదు. అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్నిటికీ మూల పునాది పాపంలోనే ఉంది. ఆ పాపాన్ని క్షమించడానికి యేసు క్రీస్తు యొక్క రక్తం శక్తివంతమైనదిగా ఎప్పుడు ఉబికే ఓట వలె నీ కోసం ఉంది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కనుక యేసు క్రీస్తు పాపాలని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, గొప్ప రాజు కావచ్చు కానీ అర్థమైంది ఒక విషయం, ఏ వ్యక్తి అయితే నిజంగా పాపాలు ఒప్పుకుంటాడో వారికంటే ధన్యుడు ఈ లోకంలో ఇంకెవరు లేరు. అమ్మా ఎంత తేలికైపోయింది నాకు అని చెప్పి దావీదు భక్తుడు ప్రాక్టికల్గా తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజున ఒక్కసారి మీరు కూడా ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడినట్లయితే మీకు కూడా దావీదు భక్తుడు అనుభవించిన ఆ తేలికను, ఆ యొక్క ఉన్నతమైన అనుభూతిని మీరు కూడా అనుభవించగలుగుతారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ శరీరంలో నుంచి విడిచిపెట్టబడక మునిపే ప్రతి ఒక్కరూ క్షమాపణ పొందాలి.
చచ్చిపోయిన తర్వాత మీ అమ్మో నాన్నో విశ్వాసులో ప్రార్థన చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు. చచ్చిపోయిన తర్వాత ఏ వ్యక్తికి కూడా మరలా నువ్వు ప్రార్థన చేయడం వలన మీ అమ్మగారు బాగా ఏడ్చి ప్రార్థన చేశారు కనుక నీకు నరకం నుండి పరలోకానికి ప్రమోషన్ వచ్చిందని నిన్నెవ్వడు పరలోకానికి తీసుకుని వెళ్ళు. బ్రతికుండగానే నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు కనుక క్షమించకపోతే ఈ లోకంలోనూ నీ బ్రతుకు భారం అయిపోతుంది, అలాగే అశాంతితో నింపబడతావు, చనిపోయిన తర్వాత పాతాలని కూడా వెళ్ళిపోతావు. అందుకని జీవితంలో సాధించాల్సింది ఏంటంటే క్షమించబడుట అనేది చాలా ప్రాముఖ్యం. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఒక వ్యక్తి సమాధుల్లోంచి నడుచుకుంటా వెళ్తున్నాడు. సమాధుల్లో చనిపోయిన వారి యొక్క సమాధుల పైన మంచి మంచి వాక్యాలు రాయబడతాయి. మంచి పోరాటం పోరాడి తిని కదా, ఇలాంటి ఎన్నో మంచి మాటలు ఉంటాయి. ఈ వ్యక్తి కూడా ఏమి రాయబడ్డాయా అని చదువుకుంటా వెళ్తూ ఉంటే ఒక సమాధి మీద ఒక విచిత్రమైన మాట రాయబడింది. అదేంటో తెలుసా? నేడు నేను రేపు నువ్వు అనంది కుండి గుబ్బేలు అన్నది. ఒక్కసారి భయపడ్డాడు కానీ ఆలోచించాడు మరలా. కరెక్టే కదా? ఆ సమాధిలో ఉన్నాడు ఏమంటున్నాడంటే, సోదరుడా ఈరోజు టిప్పు టాప్గా టక్ చేసుకుని నడుచుకొని సమాధిలో వచ్చి సమాధిలో నన్ను చూస్తున్నావే, ఈరోజు నేను గోతిలో ఉన్నాను, రేపు నువ్వు కూడా గోతిలో పెట్టబడతావు. కరెక్టే అని అనుకున్నాడు. తర్వాత అనుకున్నాడు, అయితే నేను కూడా ఈ వ్యక్తిలా గోతిలో పెట్టబడక మునుపు నేనంటూ సాధించాల్సింది ఏదో ఉంది. ఏంటి నేను సాధించాలి అని నడుచుకుంటా వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఇంకొక సమాధి మీద ఇంకొక మంచి మాట రాయబడింది, ఫర్గివెన్, క్షమించబడెను అనంది. అప్పుడు అర్థమైంది, నేను గోతిలో పెట్టబడక మునుపు తప్పనిసరిగా యేసుక్రీస్తు రక్తంలో క్షమించబడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్షమించబడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చర్చకొచ్చావని దేవుడు నిన్ను అడగడు, కానీ నీ పాపాలు క్షమించబడ్డాయా లేదా అని దేవుడు అడుగుతాడు కదా. ఒక్కరోజు సహవాసం దొంగనే మార్చింది, పరలోక పౌరసత్వం వెంటనే దొరికింది. ఎంత కాలమైనా దేవుని ప్రజలు ఇంకా దేవునికి దూరమే. ఆ దొంగ రాత్రికి ఏసైతే ఉన్నాడండి, మధ్యాహ్నం 3 గంటలకి పరలోకానికి వెళ్ళిపోయాడు, పరదేశకు వెళ్ళిపోయాడు. వెంటనే వీసా దొరికేసింది, ప్రభువా నన్ను క్షమించు అన్నాడు. ఒక్కరోజు సహవాసం దొంగ మారిపోయాడు. ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు, ఎన్ని దగ్గర సువార్త పండుగలకు వెళ్ళి అస్తమానం యేసుక్రీస్తుని సంతరక్షగా అంగీకరించాలి ఎంతమంది అనుకుంటారు? ప్రతి మీటింగ్లో చేయొత్తుతానే ఉంటారు వీళ్ళు, ప్రతి మీటింగ్లో చేయొత్తాను, నేను పాపిని కదా, ఎప్పటికీ ఇంక అలాగే ఉండిపోతావు. నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు క్షమించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్షమించ మనస్సు దేవునికి ఉంది. నీ జీవితంలో నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. యేసు ప్రభువా నీ రక్తంలో నా పాపాలు కడుగు, నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన మన పాపాలను కడుగుతాడు, క్షమిస్తాడు. అయితే దాంతోపాటు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఆయన దగ్గర నుంచి క్షమాపణ పొందినట్లుగానే నువ్వు కూడా ఇతరులను క్షమించాలి. నువ్వు ఇతరులు కనుక క్షమించకపోతే నీ పాపాలను దేవుడు క్షమించడు. చూడండి మత్తయి సువార్త 6:12, Matthew 6:12 ఏమని రాయబడింది? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. చూసారండి, ఏసయ్య నేర్పించిన ప్రార్థన అంటే ఇతరులను మనం ఎలాగైతే క్షమిస్తున్నామో అలాగే మనల్ని క్షమించమని కదా. 14 చూడండి, Verse 14, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అంటే మీకు కీడు చేసిన వారిని మీరు క్షమిస్తే గనక దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. 15 ఏమనుంది? Verse 15, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇతరుల మీద పేకల దాకా కక్ష పెట్టుకొని ఆడు ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు భూస్థాపితం అయిపోతాడా, ఎప్పుడు నా కళ్ళ ముందు బుగ్గైపోతాడా, బూడిదైపోతాడా అని కొంతమంది అంటూ ఉంటారు కదా. అలాగ పగతో రగిలిపోతూ ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించడు. బైబిల్ చెప్తుంది, నీవు నీ పొరుగువాని క్షమించిన ప్రకారంగానే నిన్ను కూడా క్షమించు అని ప్రార్థన చేయమని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఇతరులను నువ్వు ఎంత శాతం, ఎంత మోతాదులో నువ్వు క్షమిస్తావో దేవుడు కూడా నిన్ను అంత మోతాదులోనే క్షమిస్తాడు. కనుక దేవుని చేత క్షమించబడడం అనేది ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా ఇతరులను క్షమించడం అనేది కూడా అంతే ప్రాముఖ్యమనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 18:21-35 వరకు మనం చూసినట్లయితే, Matthew 18:21-35 అక్కడ మనం చూసినట్లయితే పేతురుకు దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. అదేంటంటే పేతురు అడిగాడు, ప్రభువా నా పొరుగువాన్ని నా శత్రువుని నేను ఎన్నిసార్లు క్షమించాలి, 7 క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. ఎందుకోసం అంటే బైబిల్ ప్రకారంగా 7 అనేది సంపూర్ణ సంఖ్య కనుక ప్రభువా నేను నా పొరుగువాన్ని 7 క్షమిస్తే సరిపోతుందా అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పేతురు అప్పటికే టాలరేట్ చేసుకోలేకపోతున్నాడు అనమాట. 6-7 అయిపోయిన తర్వాత 8వ సారి మన సంగతి చూపిద్దాం అన్నట్టుగా ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ ఏమన్నాడంటే 77 మార్లు మట్టుకు అని చెప్పి యేసయ్య అన్నాడు. అంటే 70×7
ఒక్క వ్యక్తిని 490 సార్లు కనుక మీరు క్షమించగలిగితే, అంటే దేవుడు అలా క్షమించమని చెప్తూ మీ దేవుడు మిమ్మల్ని ఎన్ని రకాలుగా క్షమించాడో మీరు జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి మీ పొరుగు వాడిని క్షమించమని అక్కడ చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దాసుల యొద్ద లెక్క చూసుకోవడానికి ఒక రాజుగారు అందరి దగ్గర లెక్కలు చూసుకుంటున్నప్పుడు అతనికి ఒక వ్యక్తి 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని పిలిచి, రాజుగారు ఏమయ్యా 10,000 తలాంతులు నాకు బాకీ ఉన్నావు కదా, ఎందుకు నువ్వు ఇంకా ఇవ్వలేదు అని అడిగితే ఆ వ్యక్తి వెంటనే భయపడిపోతూ, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, కనికరించండి నేను తప్పకుండా ఇస్తానండి అన్నాడు. 10,000 తలాంతులు అంటే 1,300,600 రూపాయలు, అంటే 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు రాజుగారికి వ్యక్తి బాకీ. అప్పుడు రాజుగారు కనికరపడి, ఓకే నాకు బోల్డ్ అంత ఉంది కదా, నీ 3,60,00,000 రూపాయలు అప్పు నేను కొట్టేశాను, క్షమించేశాను, సుఖంగా ఉండంటే షాక్ అయిపోయాడు. ఒక్కసారి 3,60,00,000 అయ్యగారు నా అప్పు క్షమించేశారని జీవితంలో మర్చిపోలేనండి, మీరు నన్ను ఎంతగా క్షమించారండి అని క్షమాపణ వంగి వంగి దండాలు పెట్టుకుంటూ బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళేటప్పటికి వీడికి ఇంకొకడు బాకీ ఉన్నాడు. వాడెంత బాకీ అంటే 100 ధ్యానారాలు బాకీ. 1 ధ్యానారం అంటే 10 రూపాయలు, 100 ధ్యానారాలు అంటే 50 రూపాయలు. ఆడు ఫిల్ట్ పట్టుకొని, ఎరా ఎన్ని రోజుల నుంచి నీ వెనకాతలు నేను తిరగాలి, 50 రూపాయలు నువ్వు అప్పు ఇవ్వట్లేదంటే కొంచెం ఓర్చుకోండి నా పరిస్థితి బాగాలేదంటే కుదరదు అని ఎగిరి కొడతా ఉన్నాడు. ఈ లోపల సైనికులు చూశారు, వీడికి ఇప్పుడే కదా రాజుగారు 3,60,00,000 క్షమించారు, వీడు కనీసం వాడు పొరుగువాడు 50 రూపాయలు అప్పు తీర్చలేడని వెంటనే రాజుగారి దగ్గరికి నీడ్చుకుంటూ పోయారు. రాజుగారు మీరు వీడిది 3,60,00,000 రూపాయలు అప్పు క్షమించారండి, కానీ వీడు 50 రూపాయలు అప్పు క్షమించలేకపోతున్నాడంటే రాజుగారి కోపం వచ్చి వెంటనే అక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. అదేంటంటే మత్తయి సువార్త 18:32 చెడ్డదాసుడా అని పిలిచాడు. ఎందుకోసం వ్యక్తి చెడ్డదాసుడు అయ్యాడు? దొంగతనం చేయలేదు, హత్య చేయలేదు, నేరం చేయలేదు, కేవలం క్షమించకపోవడం అనేది దేవుని దృష్టిలో చెడ్డతనంగా కనిపిస్తుంది. నువ్వు గనక ఇతరుల్ని క్షమించలేని స్థితి ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో చెడ్డది. 34 వచనం చూసినట్లయితే యజమాని కోపపడి అని చెప్పింది. అంటే నువ్వు గనక క్షమించకపోతే నువ్వు దేవుని యొక్క కోపానికి గురి కాక తప్పదు. 34 వచనంలో చెరసాలలో వేసెను, బాధపరచు వారికి వాణిని అప్పగించెను అని చెప్పింది. ఈ 3 కారణాలు ఏంటో తెలుసా? కేవలం క్షమించలేని స్థితి. అందుకని ఈరోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం కూడా ఇతరుల్ని క్షమించగలగాలి. మన పాపాలన్నింటినీ దేవుడు క్షమించాడు కనుక మన పొరుగువాడు చేసిన 10 రూపాయలాంటి పాపాన్ని మనం క్షమించకపోతే ఎలా? అదే దేవుడు ఇక్కడ నేర్పిస్తున్న పాఠం. కనుక ఒక వ్యక్తిలో సంపూర్ణమైన క్షమాపణ కార్యం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడుగు అని అడిగినప్పుడు దేవుడు ఎలాగైతే మన పాపాలని క్షమించాడో అలాగే మనము కూడా మనకి వ్యతిరేకంగా చేసిన వారిని మనం క్షమించినప్పుడు మన క్షమాపణ కార్యక్రమం అనేది సంపూర్తి చేయబడుతుంది. కనుక ఈరోజున నువ్వు నీకు కీడు చేసిన వారిని, బాధించిన వారిని నువ్వు క్షమించగలిగే మనస్సు కలిగి ఉన్నావా? అది కేవలం దేవునితో నీకున్న సహవాసం వలన మాత్రమే సాధ్యం. కనుక ఈరోజున నీవు ఇతరుల్ని క్షమించగలిగేవా లేకపోతే పగబెట్టుకున్నావా? ఎంతోమంది పగతో రగిలిపోతూ ఉంటారు, కానీ అది నీకు ఎప్పటికీ కూడా మంచిది కాదు. దేవుడు అన్నాడు అది ఆశీర్వాదం కాదు అన్నాడు. ఒకరోజున విట్ఫీల్డ్ అనే గొప్ప దైవజనుడు ఒక కోచ్లో ప్రయాణం చేస్తూ ఉంటే సడన్గా ఒక లేడీ వచ్చింది. వచ్చి ఆ కోచ్లో కూర్చుందాం అనుకుంటూ సడన్గా విట్ఫీల్డ్ చూసింది. ఆర్ యూ మిస్టర్ విట్ఫీల్డ్ అన్నాడు. ఎస్ మ్యామ్ అని చెప్పన్నాడు. నువ్వు ఉండే కోచ్లో నేను కూర్చోను, నీ బాధ వేరు నా బాధ వేరు, నువ్వు అంటే నాకు పడనే పడదు అనుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే విట్ఫీల్డ్ అన్నాడు, 1 మినిట్ మేడం, 1 మినిట్, 1 మినిట్ అన్నాడు. ఏంటి చెప్పు అని అంటే, మేడం నేను ఈ కోచ్లో కూర్చున్నాను కదా అని చెప్పి నేనున్న దగ్గర మీరు ఉన్నాను వెళ్ళిపోతున్నారు కదా, ఒకరోజున నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్తాను, ఆ తర్వాత మీరు కూడా చనిపోతారు, చనిపోయిన తర్వాత పరలోకానికి వస్తారు, అక్కడ నేను కనిపిస్తాను. ఆర్ యూ మిస్టర్ విట్ఫీల్డ్, నువ్వు ఉన్న చోట నేను ఉండనని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారా అని చెప్పి అడిగాడు. ఒకసారి ఆలోచించండి కదా, నువ్వు ఉన్న చోట నేను ఉండను, నేనున్న చోట నువ్వు ఉండవు, నీది నాకు పడదు, నాది నీకు పడదు అంట, అందరం అక్కడే కూర్చోవాలి చివరికి. హల్లెలూయా. సో అందుకోసం అని చెప్పి ఇక్కడి నుంచి ఎందుకు అందరినీ కలుపుకుంటూ పోకూడదు, ఇక్కడి నుంచి ఎందుకు అందరినీ క్షమించకుండా మాని పగపెట్టుకుని అలాగా రోగాల బారిని పడిపోయే దానికంటే అందరినీ క్షమించే మనస్తత్వం ఎందుకు కలిగి ఉండకూడదు? ఎంతోమంది వృద్ధాప్యం వచ్చినా పగబెట్టుకొని అలాగే చచ్చిపోతూ ఉంటారు. కొంతమంది అంటారు, ఒరే మీ నాన్నకి మీ నాన్న అడుగు నాకు ఎంత కోపం చెప్తాను, 1946లో మీ అమ్మ ఒక మాట అన్నది, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాట్లాడలేదు, గొప్ప నరకానికి పోతావు కదా. చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అడుగు 10 సంవత్సరాలు అయింది మాట్లాడలేదు, అడుగు మీ మామని అడుగు అంటూ ఉంటాడు. అదేమన్నా గొప్ప అండి? ఒకసారి ఆలోచించండి, నరకానికి పోతారు. ఒకరోజున ఒక పెద్ద ఆయన చనిపోయే స్థితిలో ఉంటే నన్ను అన్నారు, బ్రదర్ ఒకసారి చని ప్రార్థన చేయండి పోతాడు అని అన్నాడు. అక్కడికి వచ్చాను, ఆయనకు సుమారుగా 85 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. ఇందుకు నేను ఏం ప్రార్థన చేయాలి ప్రభా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నాకు వెంటనే వాక్యం గుర్తొచ్చింది, తాతయ్య గారు మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఇప్పుడు క్షమించేయండి,
దేవుడు తన రాజ్య వారసుడిగా మిమ్మల్ని చేస్తాడు అని చెప్పి దేవుడు నన్ను ప్రేరేపించాడు. వెంటనే ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చెవిలో చెప్పాను, తాతయ్య గారు మీకెవరి మీద కోపం ఉంటే క్షమించేయండి, దేవుడు మిమ్మల్ని తన రాజ్య వారసుడిగా చేస్తాడు. చచ్చిపోయి ముందు ఏమన్నాడు తెలుసా అన్నాడు, లిటరల్గా అండి అన్నాడు. 5 మినిట్స్లో చనిపోయాడండి. అంటే అర్థం ఏంటో తెలుసా, నేను చచ్చి నరకానికైనా పోతాను కానీ నేను ఎవడిని క్షమించను. అది సాతాను యొక్క లక్షణం అది కదండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో నిజంగా నువ్వు కూడా ఎవరిని క్షమించలేని స్థితిలో ఉన్నావా? ఇప్పటివరకు ఎవరితో మాట్లాడకపోతే ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. సర్ప్రైజ్, అటువంటి సర్ప్రైజ్లు ఇవ్వండి. ఇప్పటిదాకా ఎవరి మీద మీరు పగబెట్టుకున్నారో ఈరోజు మీరే ఫోన్ చేసి క్షమించండి, బాగున్నారా అనండి. మీకు ఎంత సమాధానం వస్తుందో, వెంటనే మీ నీరసం ఎగిరిపోద్ది, మీ రోగం ఎగిరిపోద్ది, మీకు గొప్ప దీవెన కలుగుతుంది. పగబెట్టుకోకండి, మీ మీద ఎవరేమన్నా సరే దులిపేసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి అన్న ప్రతి మాటని కూడా మీరు ఒక మెట్టు కింద చేసుకొని కూర్చోండి. ఆ పగను మీరు పెట్టుకుంటే మీరు ఎప్పటికీ దీవించబడలేరు. అందుకే బైబిల్లో దావీదు భక్తుడు ప్రాక్టికల్గా ఏమన్నాడు తెలుసా, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. కనుక ఈ రోజున నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు కూడా తప్పనిసరిగా ఇతరులని క్షమిస్తూ నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధి ఒప్పుకుంటే నీ భారాలన్నింటి నుంచి కూడా విడుదల పొందుతావు. నేను ప్రతి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాను తండ్రి, చిదిగిపోయిన ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టమని అడుగుచున్నాను తండ్రి. అప్పు బాధల నుంచి విడిపించండి, నూతన ప్రారంభాలు దయచేయండి, పెట్టుబడికి కావలసిన సమృద్ధిని దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నేను ఈ సంవత్సరం మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలకు సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో, అనారోగ్యాలతో, చీకటి శక్తులతో బాధపడుతున్నారో వారందరినీ నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఇది యెహోవా వాక్కు అని చెప్పిన నీ మాటను అనుసరించి ప్రతి రోగాన్ని, ప్రతి శరీరంలో నుంచి ప్రతి దురాత్మను యేసు నామంలో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీ శక్తి ప్రతి బిడ్డను తాకునుగాక, సంపూర్తిగా వారికి విడుదల దయచేయండి. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, ఈ సంవత్సరం చక్కని గర్భఫలాన్ని వారికి దయచేయండి. యేసు నామంలో వారి గర్భం తెరవబడుగాక తండ్రి, చక్కని బిడ్డలతో వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాం. నిశ్చితానుసారమైన మంచి క్రైస్తవ వివాహాలు జరిగేటట్లు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా, నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో తననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్తిల్లుట అనే దాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నెంబర్ 70, డోర్ నెంబర్ 10-288/1/3, విశాలాక్షినగర్ మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.